క్రీస్తు ప్రభు వారి ఘనమైన నామములో యూట్యూబ్ ప్రేక్షకులందరికీ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో ప్రాముఖ్యమైన అంశాన్ని మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. అంశం ఏంటంటే, క్రీస్తు ప్రభు నాజీర్ చేయబడినవాడా, క్రీస్తు ప్రభు నాజీర్ చేయబడినవాడా కాడనే విషయాన్ని కాసేపు మనం ఆలోచించేద్దాం. కొందరు క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు క్రీస్తు ప్రభు నాజీర్ చేయబడినవాడు అంటే ఆయన పొడవైన జుత్తు ఉందని తప్పుగా భావిస్తున్నారు. ఇలా వీరు తప్పుగా భావించడానికి కారణం ఏంటంటే, కొందరు చిత్రకారులు ఉన్నారు. క్రీస్తు ప్రభు యొక్క చిత్రపటాన్ని గీసిన చిత్రకారుల్లో ప్రముఖ వ్యక్తి లియోనార్డో డావిన్సీ, ఇతను గీసినటువంటి క్రీస్తు ప్రభు చిత్రపటమే క్రీస్తు ప్రభు వారి పొడవైన జుత్తు ఉందని తప్పుగా భావించడానికి కారణంగా ఉంది. వాస్తవానికి క్రీస్తు ప్రభు వారిని ఆజ్ఞ చేయబడలేదు. అంటే క్రీస్తు ప్రభు వారికి పొడవైన జుత్తు లేదని అనడానికి ఆధారం ఏంటంటే బైబిలే ఆధారం, బైబిల్ ఉన్నటువంటి లేఖనాలే ఆధారం. కాబట్టి క్రీస్తు ప్రభు వారిని ఆజ్ఞ చేయబడలేదు, క్రీస్తు ప్రభు వారికి పొడవైన జుత్తు లేదు అనే విషయాన్ని ఈ పాఠంలో మనం నేర్చుకుందాం. ఈ పాఠంలో నాజీర్ అంటే ఏమిటి, బైబిల్లో ప్రస్తావించబడినటువంటి నాజీర్లు ఎవరు, క్రీస్తు నాజీర్ చేయబడినవాడు కాడు అనే విషయాల్ని మనం చర్చించుదాం. మొట్టమొదటిగా నాజీర్ అంటే ఏమిటి, సంఖ్యాకాండం 6:1 నుండి 21 వరకు మీరు చదవండి. నాజీరు అనగా యెహోవాకు మొక్కుకొని తను తను ప్రత్యేకించుకొను పురుషుడు లేక స్త్రీ. నాజీర్ అనగా యెహోవాకు మొక్కుకొని తను తను ప్రత్యేకించుకొని పురుషుడు లేక స్త్రీ. నాజీరున్న వ్యక్తి నిషేధించవలసినవి ఉన్నాయి. అవి ఏమిటంటే, అందులో ఒకటి నాజీరున్న వ్యక్తి నిషేధించవలసినవి ఏమిటంటే, ద్రాక్షరసమును మద్యమును త్రాగకూడదు. సంఖ్యాకాండము 6:3-4 చదవండి. ఆమోస్ గ్రంథం 2:11-12 కూడా చదవండి. రెండో విషయం ఏంటంటే, నాజీర్ ఉన్న వ్యక్తి నిషేధించవలసిన వాటిలో ద్రాక్ష పండ్లను, అవి పచ్చివి గాని ఎండువి గాని పై తోలే గాని ద్రాక్ష వలిని పుట్టిన దేది తినకూడదు. సంఖ్యాకాండం 6:3-4 చదవండి. అలాగే మూడవదిగా, నాజీర్ ఒకటకు మొక్కున దినాల్లో మంగళ కత్తి అతని తల మీద వేయకూడదు. 6:5:5-8 చదవండి. అలాగే నాలుగో విషయం ఏంటంటే, ఆ దినముల్లో ఏ శవమును ముట్టకూడదు. 6:6-12 చదవండి. అలాగే ఐదో విషయం ఏంటంటే, మొక్కుకున్న వ్యక్తి నాజీరుగా శాశ్వతంగా ఉండవచ్చును లేక తాత్కాలికంగా కూడా ఉండవచ్చును. సంఖ్యాకాండం 6:9-21 వరకు చదవండి. అలాగే ఆరో విషయం ఏంటంటే, ఒక వ్యక్తి నాజీర్ మొక్కుబడిని తనకు తానుగా స్వీకరించవచ్చును లేకపోతే తల్లిదండ్రులు నాజీరుగా చేయుటకు మొక్కుకొనవచ్చును. అలాగే ఏడో విషయం ఏంటంటే, నాజీర్ మొక్కుబడి పూర్తయిన తర్వాత కొన్ని ప్రత్యేకమైన అర్పణలు దేవునికి అర్పించడం అనేది తప్పనిసరిగా చేయాల్సినటువంటి విధి. సంఖ్యాకాండం 6:9-21 మీరు చదవండి. నాజీర్ మొక్కుబడి పూర్తయిన తర్వాత కొన్ని ప్రత్యేకమైన అర్పణలు దేవునికి అర్పించాలి. నాజీర్ అంటే ఏంటో ఆలోచన చేశాం. ఇక రెండో విషయం ఏంటంటే, బైబిల్లో ప్రస్తావించబడిన నాజీర్లు ఎవరో, బైబిల్లో ప్రస్తావించిన నాజీర్లు ఎవరో ఆలోచించేద్దాం. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, ఒక వ్యక్తి నాజీర్ మొక్కుబడిని తనకు తానుగా స్వీకరించవచ్చు లేక తల్లిదండ్రులు అతన్ని నాజీర్గా చేయటకు మొక్కనవచ్చు అనే విషయాన్ని మనం ఈ పాఠంలో ముందే నేర్చుకున్నాం. ఈ రెండు విషయాలు
మన మనసులో పెట్టుకొని ఈ పాటను ఆలోచించేద్దాం. అందులో ఒక విషయం ఏంటంటే, తల్లిదండ్రులు అతన్ని నాజీరుగా చేయటకు మొక్కుకుంటా తల్లిదండ్రులు అతన్ని నాజీరుగా చేయటకు మొక్కుకుంటా ఇలాంటి వారు ఎవరున్నారు అని ఆలోచించినట్లయితే ముగ్గురు వ్యక్తులు మనకు కనబడుతున్నారు. అందులో సమూయేలు కనబడుతున్నాడు. సమూయేలు తల్లి హన్నా, ఆమె తన కుమారుడి విషయంలో ఆమె మొక్కుకుంది తన కుమారుని నాజీరుగా చేయడానికి మొక్కుకుంది. ఇది తన ఇష్ట ప్రకారమైనటువంటి కార్యక్రమం. మొదటి సమూయేలు గ్రంథం 1:11-11 వచనాలు చదవండి. రెండో వ్యక్తి ఎవరంటే సంసోను కనబడుతున్నాడు. సంసోను తల్లిదండ్రులు వీరు కూడా సంసోను నాజీరుగా చేయడానికి వారు మొక్కుకున్నారు. ఇది వారి ప్రకారమైనటువంటి కార్యక్రమం కాదు, గాని ఇది దేవుని చిత్త ప్రకారం జరిగినటువంటి కార్యక్రమం. న్యాయాధుల గ్రంథము 13:1-7 వచనం చదవండి. అలాగే 16:14-17 వచనాలు చదవండి. ఇక మూడో వ్యక్తి ఎవరంటే బాప్తిస్మిచ్చి యోహానం. ఈ బాప్తిస్మిచ్చి యోహాన్ యొక్క తల్లిదండ్రులు జకరి ఎలిజబెత్లు కూడా యోహాన్ గారిని నాజీరుగా చేయడానికి వారిని ఒక్కుకున్నారు. లోకాసువార్త 1:13-15 వచనాలు చదవండి. లోకాసువార్త 7:33 వచనం కూడా చదవండి. సమూయేలు గాని, సంసోను గాని, బాప్తిస్మిచ్చి యోహాను గాని, ఈ ముగ్గురు కూడా తల్లిదండ్రులు వారిని నాజీరుగా చేయడానికి మొక్కుకున్నారు. సమూయేలు తల్లి అన్న అయితే తన ఇష్ట ప్రకారంగా నాజీరు వ్రతాన్ని స్వీకరించింది, తన కుమారుడు నాజీరుగా చేయడానికి మొక్కుకుంది. కానీ సంసోను తల్లినటువంటి మానోహ దంపతులు గాని లేక బాప్తిస్మిచ్చే యోహాను తల్లినటువంటి జకరి ఎలిజబెత్లు గాని వీరిరువురు కూడా దేవుని చిత్త ప్రకారంగా, దేవుని ఇష్ట ప్రకారంగా ఈ నాజీరు వ్రతాన్ని స్వీకరించినట్లుగా లేఖనంలో మనం చదువుకుంటున్నాం. కాబట్టి తల్లిదండ్రులు ఒక వ్యక్తిని నాజీరుగా చేయడానికి మొక్కుకోవడం ఒక పద్ధతి అయితే, రెండో పద్ధతి ఏంటంటే ఒక వ్యక్తి నాజీరు మొక్కుబడిని తనకు తానుగా స్వీకరించే పద్ధతి కూడా ఉంది. అలా స్వీకరించిన వారు ఎవరున్నారు అని ఆలోచించినట్లయితే పౌలు గారు కనబడుతున్నారు. అపొస్తలుల 18:18 వచనము. అలాగే నలుగురు యూదులు కూడా కనబడుతున్నారు. అపొస్తలుల 21:23-24 చదవండి. కాబట్టి ఈ నాజీరు వ్రతం అనేది శాశ్వతంగా స్వీకరించవచ్చు లేక తాత్కాలికంగా స్వీకరించవచ్చు. సంసోను విషయంలో కానీ, సమూయేలు విషయంలో కానీ, బాప్తిస్మిచ్చి యోహాను విషయంలో కానీ ఆ నాజీరు వ్రతం అనేది శాశ్వతంగా చేయబడిందనే విషయం మనం గమనించాలి. అలాగే పౌలు విషయంలోనూ, నలుగురు యూదుల విషయంలోనూ మనం ఆలోచిస్తున్నప్పుడు ఇది తాత్కాలికం మొక్కుబడి, తాత్కాలికం నాజీరు వ్రతం అన్న సంగతి ఈ సమయంలో మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. పౌలు గారు కానీ, నలుగురు యూదులు కానీ ఈ నాజీరు వ్రతం స్వీకరించారు, ఈ మొక్కుబడి చేసుకున్నారు, మొక్కుబడి తీర్చుకున్నారు. పౌలు గారు ఈ మొక్కుబడి ఎందుకు తీర్చుకున్నారంటే దానికి కారణం ఆయనే చెప్పారు. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 9:19-23 వచనం మీరు చదవండి. ఇక మూడో విషయం ఏంటంటే, క్రీస్తు ప్రభు వారు నాజీరు చేయబడిన వాడు కాడు అనే విషయాన్ని కూడా మనం ఆలోచించేద్దాం. నాజీరు ఉన్న వ్యక్తి నిషేధించవలసిన ఏమిటో మనం ఆలోచించాం. అందులో ఒక విషయం ఏంటంటే, నాజీరు వ్రతాన్ని స్వీకరించిన వ్యక్తి ద్రాక్షసంత రాకూడదు. సంఖ్యాకాండం 3:4 మనం చదివాం. మరి క్రీస్తు ప్రభు వారు ద్రాక్షరసాన్ని తాగినట్లు గ్రంథంలో మనం చదువుకుంటున్నాం. నాజీరు వ్రతం ఆచరించే వ్యక్తి ద్రాక్షసంత రాకూడదు.
నాజీరుగున్న వ్యక్తి నిషేధించవలసిన ఏమిటో మనం ఆలోచిస్తున్నాం. క్రిస్ప వారు ద్రాక్షను త్రాగినట్లుగా మత్తయి సువార్త 26:29 చదవండి. అలాగే మత్తయి సువార్త 11:18లో క్రీస్తు ప్రభు వారు తిన్నారు త్రాగారు అనే విషయాన్ని అక్కడ మనం చదువుకుంటున్నాం. అలాగే నాజీరున్న వ్యక్తి నిషేధించవలసిన మరొకటి ఏంటంటే ఆ దినములన్నింటిలో ఏ శవాన్ని ముట్టకూడదు. సంఖ్యాకాండం 6:12 చదవండి. మరి క్రీస్తు ప్రభు వారు నాయనిన ఊరిలో ఒక విధురాల కుమారుని బ్రతికించినప్పుడు ఆయన శవాన్ని ముట్టారు, ఆయన పాడిని ముట్టారనే విషయాన్ని మనం గ్రంథంలో చదువుకుంటున్నాం. లోకసువార్త 7:11-15 చదవండి. కాబట్టి ఈ రెండు సందర్భాలు కూడా క్రీస్తు ప్రభు వారు నాజీర్ చేయబడిన వాడు కాడు అని చెప్పడానికి బలమైనటువంటి వాక్యాధారాలనే సంగతి మనం గమనించాలి. నాజీర్ చేయబడిన వారు తప్ప జుత్తు పెంచుకోవడం పురుషునికి అవమానకరమైన విషయాన్ని కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 11:9-9 మీరు చదవండి. నాజీర్ చేయబడిన వారు తప్ప జుత్తు పెంచుకోవడం పురుషునికి అవమానం. కాబట్టి క్రీస్తు ప్రభు వారు ఇలాంటి అవమానకరమైన పని చేయలేదు అనే విషయాన్ని సమయంలో మనం గమనించాలి. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ పాఠం ద్వారా మీకు నేను తెలియజేయాలనుకుంటున్నానంటే క్రీస్తు ప్రభు వారు నాజీర్ చేయబడినవాడు కాడు. నాజీర్ చేయబడిన వ్యక్తికి జుత్తు ఉండదు, నాజీర్ చేయబడిన వ్యక్తికి మాత్రమే జుత్తు ఉంటుంది, పొడవైన జుత్తు ఉంటుంది. క్రీస్తు ప్రభు వారు పొడవైన తలవెనుక లేవు అనే విషయాన్ని ఈ సమయంలో మనం గమనించాలి. లియోనార్డో డావిన్సీ ఊహించి గీసినటువంటి క్రీస్తు ప్రభు చిత్రపటాన్ని బట్టి క్రీస్తు ప్రభు వారికి పొడవైన జుత్తు ఉన్నట్లు కొందరు పొరబడుచున్నారు. ఇంకా అనేక మంది చిత్రకారులు క్రీస్తు ప్రభు చిత్రపటాలని ఊహించి గీసినటువంటి కారణాన్ని బట్టి లేక కొన్ని సినిమాలను చూసి కొన్ని క్రీస్తు ప్రభు చిత్రపటాలను చూసి క్రీస్తు ప్రభు వారికి పొడవైన జుత్తు ఉన్నట్లుగా అపార్థం చేసుకుంటున్నారు. కాబట్టి క్రీస్తు ప్రభు వారు నాజీర్ చేయబడినవాడు కాడు, నాజీర్ వద్దని ఆయన స్వీకరించలేదు, లేక ఆయన జన్మించినటువంటి మరియా యోషేపులు కూడా ఆ నాజీర్ వద్దని వారు స్వీకరించలేదు. కాబట్టి క్రీస్తు ప్రభు వారు తిన్నారు త్రాగారు, ఆయన శవాన్ని ముట్టారు. ఈ కారణాలను బట్టి క్రీస్తు ప్రభు వారు నాజీర్ చేయబడినవాడు కాడు అనే విషయాన్ని ఈ పాఠం ద్వారా మనం నేర్చుకుని క్రీస్తు ప్రభు వారు ఆయన ఎలా ఉన్నారో అలాగే మనము మన మనసులో ఆలోచన కలిగి ఉందాం. దేవునికి వాక్యాన్ని కలిపి జరిపే వాళ్ళంగా మనం ఉండకూడదు. క్రీస్తు ప్రభు వారికి పొడవని జుత్తు ఉందని ఎవరైనా బోధించినా లేకపోతే ఏదైనా ఒక చిత్రపటంలో క్రీస్తు ప్రభు చిత్రపటంలో మనం చూసి అతను రైట్ అనుకుంటున్నా సరే మనం పొరబడుతున్నాం. మనము క్రీస్తు ప్రభు వారిని అపార్థం చేసుకుంటున్నాం అనే విషయాన్ని సమయంలో మనం గమనించాలని ప్రభు పెట్టిస్తూ ఈ మాట ముగిస్తున్నాను. ఇంతవరకు వాక్యం మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.